ఇప్పుడు ఈ ఫామ్ అంతా మన మీరు చూస్తున్నటువంటి ఫామ్ కూడా అంతా టోటల్ 100% ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచేటువంటి ఏనండి ఇది. అంటే బయటికి తీసుకెళ్ళడం, పొలాల చుట్టూ తిప్పడం కానీ ఆ సిస్టమే ఉండదు ఇక్కడ. సేమ్ బ్రాయిలర్ పద్ధతిలోనే గొర్రెల్ని మేకల్ని పెంచవచ్చు అని మేము ఒక లాస్ట్ 10 సంవత్సరాలు బట్టి పెంచుతూ నిరూపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. మంత్లీ ఒక 300 నుంచి 500 మంది రైతుల దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఇప్పుడు మేము బయటకు తీసుకెళ్ళి మేపాలంటే ఈ సమ్మర్లో మేత దొరకదు, మేత దగ్గరికి పశువులను తోలకపోయే వదులు పశువుల దగ్గరికే మేతని, వాటికి కావాల్సిన మేతని, పప్పు మాంసం లెగ్ ఏము నాన్ లెగ్ ఏము ఈ 2 టైప్ ఆఫ్ వెరైటీస్ ఫాడర్ని ఇస్తూ ఇన్ని రోజులు మేపుకుంటూ వచ్చాము 7-8 సంవత్సరాలు బట్టి. దాని తర్వాత సైలేజ్ విధానం, ప్రతిరోజు పచ్చిగడ్డి కోసుకొచ్చి ఇవ్వటం అనేది కొంచెము కష్టంతో కూడుకున్న పని. ప్లస్ దాంతో మనం ఊహించిన గ్రోత్ రావట్లే. మనం ఎందుకంటే మనం కూలీలకి ప్రతిరోజు ఖర్చు కావచ్చు, షెడ్ ఖర్చు కావచ్చు, మనకు బ్యాంకులో లోన్ తీసుకునే దానికి ఇంట్రెస్ట్ కావచ్చు, ఇవన్నీ పోగా మనకి చెప్పుకోదగ్గ ఆదాయం రావట్లే. ఇంకా మనకు రావాల్సిన గ్రోత్ కంటే ఫాస్ట్గా రావాలి ఎలా అన్న ఉద్దేశంతో కొన్ని రోజులు సైలేజ్ వాడాం. దాంతో కూడా ఇంకా కొంచెం బెటర్గా ఉన్నది. అయినా సరే మనం చెప్పుకోదగ్గ స్థాయికి మనం వెళ్ళాలి. ఇప్పుడు పౌల్ట్రీ వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ 60 రోజులకి 1 కోటి 2 కేజీలు పెరిగేది. వాళ్ళు ఇప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఫీడ్ని మారుస్తూ ఇప్పుడు 35-40 డేస్కి 2 కేజీ వెయిట్ వచ్చే విధానంలోకి తీసుకొచ్చారు ఫీడ్ని. మనం ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో టోటల్ డ్రై ఫాడర్ తోటి, సేమ్ కోళ్ళకి ఎలా దాణా ఇస్తామో అలా డ్రై ఫాడర్ తోటి మనం కూడా మ్యాష్ లాగా తయారు చేసుకొని వ్యవసాయ వ్యర్థాలన్నింటిని తీసుకొచ్చి మ్యాష్ లాగా చేసి వాటికి మనం మన పొలంలో పండించుకున్నట్టు మొక్కజొన్నలు కావచ్చు, సోయా చెక్క కావచ్చు, తౌడు కావచ్చు, మినరల్ మిక్సరు, సాల్ట్ ఇవన్నీ కలిపి మనమే ఫీడ్ని తయారు చేసుకొని యానిమల్స్కి కావాల్సినంత ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఫీడ్ మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి క్వాలిటీ ఫీడ్ వస్తుంది. దాని తర్వాత ఫ్రెష్ వాటర్ మన బోర్లో నీళ్ళు ఇస్తాం కాబట్టి ఫ్రెష్ వాటర్ తగ్గుతుంది. దీంతో ఏంటంటే యానిమల్ గ్రోత్ రావడంతో పాటు వాటి యొక్క డిసీజులు అవన్నీ తగ్గిపోతున్నాయి. ఎందుకంటే డ్రై ఫాడర్ తినడం వల్ల ఏమైందంటే మ్యాక్సిమం డివార్మింగ్ అవసరం ఉండట్లేదు, ఫాస్ట్ గ్రోత్, డిసీజుల వైజ్గా చాలా సాటిస్ఫైగా ఉన్నది. దాని తర్వాత ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనంటే అండి లేబర్. ఇవాళ ప్రతి చోట లేబర్, అన్ని వ్యవస్థల్లో లేబర్ ప్రాబ్లం ఉంది. ఆ లేబర్ ఇప్పుడు 500 యానిమల్స్కి కూడా 2 మనుషులతోటి ఫామ్ని మెయింటైన్ చేయొచ్చు డ్రై ఫాడర్ తోటి. అదే పచ్చిగడ్డి అయితే ఒక ట్రాక్టర్ కావాలి, పొలంలోకి వెళ్ళాలి, గడ్డి కోసుకురావాలి, అన్నీ వేయాలి. ఇప్పుడు ఇక్కడ మేము రైతులకు ట్రైనింగ్లో భాగంగా కొంత పచ్చిగడ్డి పెంచి చూపిద్దాం కదా అని కొంత మొక్కజొన్న కొంత కోఫ వేస్తే ఇక్కడ మొత్తం డ్రై ల్యాండ్స్, చుట్టూ ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. చుట్టూ ఇక్కడ నెమళ్ళు కుందేళ్ళు ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల మనం వేసిన గడ్డిని కూడా ఎక్కడెక్కడ ఫారెస్ట్ యానిమల్స్ అన్ని వచ్చి తినిపోతున్నాయి. అంటే ఇలా మనం పచ్చిగడ్డిని పెంచాలి అనేసరికి వాతావరణం కూడా మనకు అనుకూలించిన పరిస్థితి. అంటే ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలంటే వాళ్ళకి 4 రకాల పశుగ్రాసాలను కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో వేస్తే నైట్ కుందేళ్ళు వచ్చి ఆ గడ్డి పెరిగిన గడ్డిని పెరిగినట్టు అవి తినేస్తున్నాయి. ఎందుకంటే వాటికి ఫారెస్ట్లో ఎక్కడా పచ్చిమేత దొరకట్లేదు కాబట్టి మనకు చోటే గ్రీనరీ కనపడుతునేసరికి అడవి జంతువులన్నీ వచ్చి మన దగ్గర కుందేళ్ళు కావచ్చు, అడవి పందులు కావచ్చు, పాడు చేయటము తింటము జరుగుతుంది. అది ఇప్పుడు డ్రై ఫాడర్తో వెళ్ళటం వల్ల మాకేంటంటే ఆ బాధ కూడా లేదు. అంటే ఈ వ్యవసాయ వ్యర్థాలు తీసుకొచ్చుకుని మేత ఇవ్వటం వల్ల మాకు ఆ యానిమల్స్ తిన్నా కూడా మనకి ఇబ్బంది లేకోకుండా ఉంది. అందువల్ల మనం పచ్చిమేతతో పెంచుకోవటం అన్నది ఒక కాన్సెప్టు, దాని తర్వాత సైలేజ్తో పెంచడం అన్నది ఒక కాన్సెప్టు, దాని తర్వాత ఇప్పుడు అడ్వాన్స్డ్ మోడల్ డ్రై ఫాడర్ అంటే టోటల్ మిక్స్డ్ రేషన్ TMR అని దీనికి ఒక పేరు పెట్టి దీని ఫార్ములాని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సేమ్ బ్రాయిలర్ లాగా ఫాస్ట్గా పెరగటం. ఫాస్ట్గా పెరగడానికి మళ్ళీ ఏదైనా హార్మోన్స్ ఇస్తారేమో ఫాస్ట్గా పెరుగుతాయని మీరు అపోహ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటికి కావాల్సిన పోషక విలువలు ఉన్నటువంటి ఫుడ్ని మనం రెగ్యులర్గా మంచిగా ఇస్తాం కాబట్టి మంచి వాటర్ తీసుకుంటాం కాబట్టి వాటికి రోగాలే ఉండవు. ఇప్పుడు మన రైతుల దగ్గర పొలాల్లో తిరిగే గొర్రెలు అయితే ఎలా ఉంటాయి, 4 నెలలు మంచిగా ఉంటాయి. ఒక నెల ఏదైనా సిక్ అయింది అనుకోండి మళ్ళీ వీక్ అయ్యేది రికవర్ కానీ 2-3 మంత్స్ పడుతుంది. అలా కాకుండా మనం మన దగ్గర ఈ సిక్ అయ్యే ప్రాబ్లం ఉండదు, ఫాడర్ చేంజ్ అవ్వదు, ఫీడ్ మారిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఉండి ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి మనం ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి, అదే పొటేల పిల్లలకైతే ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి, ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది ఇవ్వాలి, ఫిమేల్స్కి అయితే కొంచెం ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండి ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాటిని ఇవ్వాలి. ఇలా మనకు మనమే ఏ ఫిమేల్స్కి ఇస్తున్నామా పొటేల పిల్లలకి ఇస్తున్నామా అన్న దాని ప్రకారం ఫార్ములాను తయారు చేసుకొని ఆ ఫీడ్ని ఇవ్వటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా యానిమల్స్ పెరగటం జరుగుతుంది గ్రోత్. ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకోకుండా లేబర్ మన ఫార్మ్స్లో ఉండేటి వాళ్ళు అనుకోకుండా లీవ్ పెట్టి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మనం పచ్చిగడ్డిని మనం ఒక్కళ్ళం వెళ్ళి పొలంలో కోసుకొచ్చి వేయాలంటే అది సాధ్యం కాని పని. 4-5 కూలివాళ్ళు కావాలి, ఆ టైంకి దొరకకపోవచ్చు, ఒక్కరోజు మేత వేయకపోతే గొర్రెలన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అదే డ్రై ఫాడర్ అనుకోండి మనం నిల్వ ఉంటుంది, సేమ్ మన ఇంట్లో రైస్ ఉన్నట్టు ఒక బ్యాగ్ తీసుకురావడం వాటిలో పోసేస్తాం, ట్యాప్ తిప్పేసి నీళ్లు పెడతాం, ఒక 2 రోజులు క్లీన్ చేయకపోయినా దొడ్డి ఎమర్జెన్సీలో ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ మన పశువులు గేదెలు ఆవుల్లాగా ఇవి అంత ఇబ్బంది చేసి పేడలు పెట్టావు కాబట్టి గొర్రెల దొడ్లలో అసలు చలికాలం అయితే మన యాదవులు అయితే గొర్రెల దొడ్లు క్లీన్ కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళకి
షెడ్లు ఇవన్నీ ఇంత ఇంత బాగా విశాలంగా ఉండవు కాబట్టి ఆ పెంట అక్కడే ఉంటే వాటి మీదే పడుకుంటే వేడిదనం కోసం అనేసి ఉంచుతారు. కాబట్టి వింటర్ సీజన్లో కానీ సమ్మర్లో కానీ ఒకవేళ మీకు కొన్ని రోజులు 2-3 రోజులు దొడ్లు ఊడవకపోయినా లేబర్ లేకపోయినా మన ఫామ్కి యానిమల్స్కి పెద్ద చెప్పుకోదగ్గ ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి లేబర్ ఒకటి, లేబర్ యాక్సెస్ తక్కువ ఉండాలి, ప్లస్ వాటర్ సోర్సు అంటే గ్రౌండ్ వాటర్ లేని చోట, గడ్డి లేని చోట డ్రై ఫాడర్ కన్వర్ట్ అవ్వచ్చు, ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది. మనం ఇచ్చేది మొత్తం డ్రై ఫాడర్ కాబట్టి దానికి పెద్ద క్రిమిసంహారక మందులు కానీ ఏమి వాడం, ఎందుకంటే పచ్చిమేతలో అయితే అన్ని వామ్స్ అని అవి దోమలు ఈగలు మనం కట్ చేసి తీసుకొచ్చిన దాంట్లో అన్ని రకాల పురుగులు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం పచ్చిమేతతో తీసుకోవటం వల్ల గ్రోత్ పర్సంటేజ్ తగ్గడంతో పాటు డిసీజుల పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఇది ఎవరో పుస్తకం చదివి చెప్పేది కాదు, ఈ 10 సంవత్సరాలు బట్టి నేను గొర్రెల్ని మేకల్ని చదివి నా యొక్క అనుభవాన్ని చెప్తున్నాను, ఏదో బుక్ చదివి బుక్ నాలెడ్జ్తో చెప్పేది కాదు. ఇవన్నీ రకాల మేతలు వాడాను, పచ్చిగడ్డి ఒక 3 సంవత్సరాలు వాడాను, సైలేజ్ ఒక 5 సంవత్సరాలు వాడాను, లాస్ట్ 1 ఇయర్ బట్టి డ్రై ఫాడర్ వాడుతున్నాము. వీటన్నిటిని క్యాల్కులేట్ చేసుకొని బేరేజ్ వేసుకొని పచ్చిగడ్డి కంటే డ్రై ఫాడర్ కొంచెం ఖర్చు ఎక్కువైనప్పటికీ మనకి లేబర్ ఖర్చులో సేవ్ అవుతుంది, ప్లస్ గ్రోత్లో బాగుంటుంది, డిసీజ్ వైజ్ మోర్టాలిటీ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఇవన్నిటిని టోటల్ క్యాల్కులేట్ చేసుకోవడంతో ఏమవుతుందంటే మనం గ్రీన్ ఫాడర్తో పోల్చుకుంటే డ్రై ఫాడర్ బెస్ట్ అంటాం అన్న దాని మీదే మనం డ్రై ఫాడర్కి కన్వర్ట్ అవ్వడంతో పాటు ఈ కొత్తగా ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి కూడా డ్రై ఫాడర్ కావాలంటే కూడా మనం వాళ్ళకి తయారు చేసి డ్రై ఫాడర్ని కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళు పెంచినటువంటి యానిమల్స్కి మార్కెట్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఏంటంటే మేము మా ఒక అసోసియేషన్ స్థాపించి దాంట్లో మెంబర్లు అవుతున్నారు. ఆ మెంబర్లు అయిన వాళ్ళందరూ కూడా బక్రీద్ టైంలో వాళ్ళు 1 ఇయర్ మొత్తం హోల్డ్ చేసి పెంచగలిగితే 1 ఇయర్కి ఒకే రోజు మనమే ఒక కౌంటర్స్ లాగా పెట్టేసి యానిమల్స్ని బక్రీద్ రోజు అమ్ముకొని కొంచెం వినియోగదారులకు మన ఇప్పుడు ముస్లిం సోదరులు బక్రీద్కి మంచి యానిమల్స్ కొంటారు కాబట్టి మనం కొంచెం హెవీ వెయిట్ వచ్చేదాకా పెంచి అమ్ముకోగలిగితే బల్క్గా ఒకే రోజు అమౌంట్ వస్తుంది. అప్పుడు అందరం ఏదైనా ఒక గ్రూప్గా ఉంటే ఏదైనా సాధించగలం.